హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీతమ్మ కష్టాలు, శ్రీదేవి బాధలు, ఎల్లమ్మ ఎల బాధలు పెట్టిందా అని ఏడిసేటి భార్యను ఓదార్చిండు. అవ భార్య ఎనిమిద చెయ్యేస్తల్లకు అవ ఆనాడు దినవందు భార్య భర్తలు ఎడంతరాల మారు లోపల కలిసి తెల్లారి నేను ఏర్పాటు చేస్తా. అవో లోకాల శంకరుడు, అవో పుట్టు పుట్టు అంటే అవో మరి ఏమి చేస్తున్నాడు ఓ తల్లుడారాలవతి కడుపు లోపల ఆనాడు దినవందు బలబల తెల్లవారిన వాళ్ళు బ్రహ్మనాథులు వచ్చిన వాళ్ళు లోకాల శంకరుడి కళ్ళను సిండు. అవో నీలవాతి దేవి, నీలవాతి దేవి, నీలవాతి దేవి ఏమనుకున్నది తెల్లారి మరి బాబాలో కోడలు రాకపాయనాని కోడలు వేసి కలిసింది ఓ రామరము. నా కొడుకు లేడు, నా కోడలు ఎవరన్నా కూడుకున్నది ఇంట్లో కలిసి చూస్తా బాబాజీ రాడు తల్లి వేపడి భక్తి లేకపోతే ఒక దెబ్బకి బాగుంది. కొడుకు బాబాజీ లేచే మీద వచ్చింది ఇదేనైంది. అది లేకుంటే ఎన్ని వారాలు? ఒక్క వారం. అది మీద కూర్చుంటే ఐదు వారాలు. అది మీద అది కూర్చుంటే ఒక్క వారం. అది కూర్చుంటే ఐదు వారాలు.
అన్నం పెడితే, అన్నం పెడితే పది వారాలు, అన్నం పెడితే పది వారాలు, ఇంతమైతే ఇరవై వారాలు, వచ్చిందానికి 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 యాభై వారాలు సంగతి చూద్దాం. అచ్చా అయితే ఏం చెప్తావు ఇప్పుడు అందురా దాన్ని, దాని రూపాయి తెచ్చింది గిలాస్ పెట్టుకోబోతావా ఇదంతా సరిపోద్దా? సచ్చినారు తినవే, సచ్చినారు తినవు, ఎవరి సచ్చినారు నేనైతే తింటారా, బతుకున్నోడు తింటారా, ఎవరు ఎవరు తింటారా? ఏం సంపాదించరా? నేను ఇట్లా పొద్దుగని పోయి మా పోని పోయి చెమట కింద లేదురా. తల్లి ప్రారంభియో కోడలు గుణవంతురాలు అన్నది నాదా వద్దురాదా, నేను అవ్వలేని వీడియో కొడుతు నన్ను ఒళ్ళు కొట్టరు తిరుగు నన్ను తింటారు నాదా తల్లి కప్పుడు అత్త నీలవతి దేవి గుణం మారింది. చూసిన వాళ్ళ కోడలు కొట్టినా తిట్టినా గాని నా కొడుకు నన్ను కొట్టద్దనంటే వద్దంటున్నదా అని ఓ కోడల నా తప్పులు మన్నించు నా కరువును కాపాడమని ఆ కోడలు కాలు పట్టబోతుంది. అత్తమ్మ నువ్వు పెద్దదారు ఉన్నావు నా కాళ్ళు పట్టుకుంటే నాకు వరదాయసు నా కాళ్ళు ముట్టగన్నది. సరే మంచిది కోడలా ఈ కాడికెళ్ళి ఏ బాధరాని అని ఏ కష్టపడాలి అన్నది. అన్నబోల చూసినవా నీవంతరాదు ఏమన్నాడు? సరే మనం అందరం కలిసిపోయినాం గాని ఇదంతా కష్టం రావదందుకు నీ తండ్రి ఒప్పుకున్న వరకట్నం ఇస్తే ఈ బాధలు ఉందినా? భోగం కలవాలి మందు మోనరెడ్డి మారాలు కలవద్ది సంగతి ఎప్పుదా, మోనరెడ్డి సంగతి ఎప్పుదామని ఎప్పుడు పెట్టుకున్నాడు ఏమంత వారు అది కర్రెట్ల కొంచు వండి పట్టుకోరు కత్తెర పంట ఇది నాదిరా, నేను సంపాదించుకున్నాను, ఆయుష్మతి రాజ్యం నాది, ఏమండి ఏంది ఏంది గింతే ఏంది నాహిం చేసింది అయిపోయింది మంగళించి గుండు కొట్టించి తిరిగి ప్రాణం తీస్తే రాజకుమారు వివర్తనైతే మంగళడా అరే అరే ఉప్పులు చెప్తానే అరే ఉప్పులు చెప్తారే నాటి మీద కాదు మీ ఉప్పులు లేని అంటారు ఎదురు ముని పెడతాను నీడు ఎవరి మంగళని వారా ఒరి మంగళరాజు మంగళరావేష్ గా ఓ నీ డబ్బ పోరవాడు వారి మొత్తం గిస్తావురా కింది మీది మొత్తం కింది మీద అంటే మీది అంటే తాళెంటికెళ్ళి కింది అంటే బొమ్మ మొత్తం రోమలు ఎప్పుడు వేస్తావా అరే అన్ని చెప్తాం కదా మంగళారం పడితే ఎందరు పడతారు ఐదు ఇలా అందులో పడితే ఐదు గురాలు పడితే
ఐదుగురుగా అదే నీకు నేను ఒక్కదాన్ని కదా అల్లకెళ్ళి నలుగురిని తీసుకురా నా ఒక్కదాన్ని ఐదుగురు ఏం పాపం చేసింది ఇప్పుడు అలానాటి కాలంలో ఒకదాన్ని నేను మరుగు మందు విట్టంగా చూసి నేను ఏ పని చెప్తా ఆ పని మా ఆయన అన్నాడు అన్నాడు ఆయన లేదా చెప్పురి మాట్లాడతలేరు అన్నాడు కాబట్టి నేను చేయాలని చూసింది సగం తప్పు వాళ్ళది ఉన్నది వాళ్ళది సగం తప్పు నేను చేసినందుకు నాది సగం తప్పు చూసినందుకు వాళ్ళది తప్పు చేసినందుకు నాది తప్పు అన్నాడు అర్థం లేదు కాబట్టి వాళ్ళకి సగం నాది సగం అలాగే నలుగురు పట్టుకరా పట్టుకరా నిన్ను కీకినా లెక్క పట్ట కాబట్టి కళావాది ప్రాణం తీసేటల్లకు రాజుకు పెట్టిన మందు నివర్తన అవుతున్నది గప్పుడు బిడ్డ అనుదాన దేవిని చూస్తాండే రాజాని వీటల దగ్గర తీసుకున్నాడు శ్యామల దేవి నువ్వేల పోతివే బాబా ఆనాడు నీకు ఇచ్చిన మాట మరిచిపోయి నేను మారులగ్గవాడి కన్న బిడ్డను అనరాని మాటలు అన్న సిగ్గులకు రంజముండన్న మాట బిడ్డలు అన్నలే బాబు దేవి నీకు ఇచ్చిన మాట మనిషి పెయిందని శరణు ఒరగల్లు కోట శివసంపుని ఉంటుందా బాబా
రాజనా బిడ్డ అనురాధదేవి, ఈ రాజ్యాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేసుకోండి, నేను రాజ్యమేలనన్నాడు. అల్లుళ్ళు ఆ బిడ్డను తీసుకొని వచ్చిండు, అటువంటి ఆ కుర్చీ మీద కూర్చుండ పెట్టిండు, ఆమె దస్తావేజులు తీసిండు, అల్లుడు చేతులు పెట్టిండు. అల్లుడా రాజ్యాన్ని కాపాడు, దేశాన్ని కాపాడు, ఏ ఇంటి లోపల నేనుంటానన్నాడు కాపు మోహన రెడ్డి. అప్పుడు అనుకున్నాడు రేవంత మహారాజు, ఓ మామయ్య నువ్వు చెప్పిన ప్రకారంగా నేను దానం చేత ధర్మం ఎత్తనాని వచ్చి మీద కూర్చొని పిలగాడు. ఏమన్నాడు, నా భార్య అనురాధదేవి, నా అత్త శ్యామలాదేవి, నా అత్త పేరు మీద, నా యొక్క భార్య పేరు మీద కథలు కథలుగా చెప్పుకోవాలి, ఉయ్యాల ఆటల కాడ, బతుకమ్మ పాటల కాడ స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. ఈ కథ ఎవరైతే చెప్పుతారో, ఎవరైతే ఇంటారో, చెప్పించుకున్న వాళ్లకు విన్న వాళ్లకు కలుగు పుణ్యాలు కలుగుతో సారు. అమల దేవుడు తోడై ఉండాలి, దాపుర దేవుడు ధైర్యం చెప్పాలని అనురాధ శ్యామల దేవి చరిత్ర అని రాయి పత్రాన్ని రచ్చలు కొట్టి రాజ్యపు ఏలుతున్నాడు. పచ్చని పొలాలు పసందైన పంటలు నాలుగు పాదాల మీద ధర్మదేవత నాట్యం ఎత్తున్నది. కాపురులో ప్రాణాన్ని కొలవలేదు, బట్టకు బాధ లేదయ్యా, మరి కష్టం గల్ల కథ. ఇవాటి రోజులో ప్రాత్మ గల్ల రాజయ్య గారి పేరు మీద అవో కన్న తల్లి భార్య కొడుకులు కోడళ్లు మనవలు మనవరాళ్ళు రామనామ స్మరణ ఏపించిండ్రు కాబట్టి చనిపోయిన ఆ యొక్క రాజన్నకు సర్గలోక లోపల సర్గంగా నిద్రబట్టి బలగానికి కళ్ళ నీళ్ళ పోనీ ఓ రామనామో